हाय फ्रेंड्स वेलकम टू पलनाडु किचन्स। हाय फ्रेंड्स वीडियो एग् चपाती रोल एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडि। लास्ट वरकु चूडंडि वीडियोनि। एग् चपाती रोल चेस्तुन्नानंडि। దానికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి। మీరు కావాలనుకుంటే మైదా కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండి హెల్త్ కి మంచిది కదండి, అందుకని నేను గోధుమ పిండి తీసుకున్నాను। ఇప్పుడు దీంట్లో సరిపడినంత salt వేసుకోవాలి, అలాగే బటర్ అండి, బటర్ వేసుకుంటున్నాను। కొంచెం చపాతీ బాగా సాఫ్ట్ గా వచ్చింది, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము। చూసారు కదండి ఇలా కలుపుకోవాలి మనం, బటర్ అంతా ఇలా కలుపుకున్నాం కదా। ఇప్పుడు సరిపడినంత వాటర్ పోసుకోవాలి। చూసారు కదండి ఇలా మనం కలుపుకోవాలి, మరీ గట్టిగా కాదు, మరీ లూజ్ గా కాదండి। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఒక 10 నిమిషస్। ఇప్పుడు మనం పిండి నాని లోపు ఎగ్స్ తీసుకుందామండి, 2 ఎగ్స్ తీసుకుందాము। నేను ఒక చపాతి రోల్ కి 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఎగ్స్। 2 ఎగ్స్ తీసుకున్నాను కదండి, ఇవి బాగా బీట్ చేసుకోవాలండి, అప్పుడే మన ఆమ్లెట్ బాగా ఫ్లఫీగా వచ్చిదండి। బాగా బీట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి, అలాగే సరిపడినంత కొంచెం salt వేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాము, దీన్ని పక్కన పెట్టేసుకుందాము। 10 నిమిషస్ అయిపోయింది కదండి, మనం ఈ చపాతి పిండిని మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీన్ని ఉండలుగా చేసుకుందాము। చపాతీని చేసుకుందామండి, ఇది రోజువారీ టిఫిన్ కాకుండా పిల్లలకి ఈవినింగ్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఇలా ఎగ్ చాలా మంచిది కదండి, పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ కదా, ఇలా చేసి పెట్టచ్చు। చేసుకున్నాం కదండి మనం, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాము। పిండండి ఒక స్పూను ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు రొటీన్గా చపాతీ ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకోవాలండి। చపాతీని ఇలా కాల్చుకోవాలి, తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకొని మనం ఎగ్స్ ఉన్నాయి కదండి ఆమ్లెట్ వేసుకోవాలి। కాల్చుకున్న చపాతీని దీని మీద వేసుకోవాలండి, ఇలా చేసుకున్నాం కదండి। మీకు కొంచెం ఈ ఎగస్ట్రా ఉంటే ఇది తీసేసుకోవచ్చు, లేకపోతే అలానే ఉంచేసుకోవచ్చండి, నేనైతే కట్ చేస్తున్నాను। చూసారు కదండి ఇట్లా మనం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చేసుకున్నాము, చూసారా బాగా వచ్చేసిందండి। ఇప్పుడు మనం ఈ వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఉల్లిపాయ వేస్తున్నాను, మీరు టమాటా వేసుకోవచ్చు, క్యాబేజీ వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు, ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి। పైన కొంచెం చాట్ మసాలా అండి, చాట్ మసాలా లేకపోతే లెమన్ జ్యూస్ వేసుకోవచ్చండి। ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకుందాము కదండి, మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి। మనకు నచ్చిన కూరగాయలు చీజ్ కూడా వేసుకోవచ్చండి పైన చాట్ మసాలా। ఇప్పుడు మనం దీన్ని ఇలా రోల్ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టొచ్చండి, ఇలా మనం టూత్పిక్లు పుచ్చుకోవచ్చు అది కదలకుండా। చూసారు కదా మనం ఇప్పుడు కట్ చేసుకొని పిల్లలకి ఇలా ఇవ్వచ్చు, చూసారు కదండి ఎగ్ చపాతీ రోల్ అండి, బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగుంటుందండి పిల్లలకి। మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।